అతని పాపం ఆయన్ని ఆయన ఒకసారి రమ్మని రాయి చంపేస్తాను. నీ మొహం నాకు చూపించొద్దని ఎన్నిసార్లు చెప్పాలరా? ఇక్కడికి వచ్చేసిన పాత్రికలకి అందరికి ఏంటి బాబా అన్న ఇంకోసారి అన్న ఇక్కడికి వచ్చేసిన పాత్రికలకి అందరికి చాలా గొప్పదన్నారు. ఓహో ఇప్పుడు అలా కూడా రాస్తున్నాను అన్నమాట. ధన్యవాదాలు. ఎవడు భావరాష్ట్రం చేస్తున్నాడు చైల్డ్ ఆర్టిస్టా? థ్యాంక్ యూ సార్. ఒక మాట ముఖ్యంగా నందమూరి ఫ్యాన్స్ కి అందరికి ధన్యవాదాలు. తీసేరా తీసేయి. అందరికి ఇష్టపడే ఒక డైలాగ్ అయితే చెప్పారు, సో ఆ డైలాగ్ మీ నోట్ నుండి వినాలని. అంటే అది ఏం చేయాలి? చెప్పండి, మీరు చెప్పాలి సార్. నందమూరి ఫ్యామిలీ నుంచి ఎవరైనా చెప్తే విన్నాడు మాష. ఫస్ట్ మీరే చెప్పాలి. ఫస్ట్ మీరే చెప్పాలి. మీ ఊరికి వచ్చా, మీ ఇంటికి వచ్చా, మీ నటింటికి వచ్చా, తర్వాత ఏంటి? నీ బతుక్కి తెలుగోడు సరిగా రాదు. అరే వీరరాఘవ రెడ్డి, మీ ఊరికి వచ్చా, మీ ఊరికి వచ్చా, మీ ఇంటికి వచ్చా, మీ నటింటికి వచ్చా? ఏమయ్యా ఇలా చెప్తే థియేటర్లో క్లాప్స్ పడవు, చెప్పులు పడతాయి. ఇంటెన్సిటీ ఇంటెన్సిటీతో చెప్పాలి. మరి నేను ఎలా చెప్పాను? ఇంటెన్సివ్ కేర్ లో ఉన్నట్టు చెప్పావు. శంషాబాద్ లో చెంచాలు ఏరుకుంటోంది లెక్కు. సార్ ఎక్స్ప్రెషన్స్ ఉంటేనే బాగుండు సార్. ఎవడు అడిగాడు రా నిన్ను? ఎవడు అడిగాడు రా? ఒక్కసారి ఒక్కసారి చూపించండి. ఏమిటండి మీరు మాట్లాడేది? మీ ఊరికొచ్చా, మీ ఇంటికొచ్చా, మీ నటింటికి వచ్చా? ఈ డైలాగ్ అయ్యేటప్పుడు థియేటర్ ఎవడ ఉండరా? ఇంటెన్సిటీ అంటే పొడుగు లాగటం కాదు, షార్ట్ గా ఉన్నది షార్ప్ గా చెప్పాలి. లేదు లేదు, కళ్ళద్దాలు లేకపోవడం వల్ల అలా చేశాడే. ఏమిరా బాలరాజు, ఏమిరా ఉపయోగం దేశానికి నీ వల్ల? ఏదన్నా పని చేసుకోరా బేవకు. ఈ రోజు నాకు ఎంత జ్ఞానోదయం అయిందంటే మనం ఇలా చెయ్యాలేమో. అందరి ముందు పరిగిపోయిందిగా, ఇంకెలా తలెత్తుకుంటా? శాస్త్రి చూసారా, శాస్త్రి బాలబాబులా చేశాడే. మూసు కూర్చోరా పూల సొక్క. ఓకే థ్యాంక్ యూ సార్. పూల సొక్కనా? అయిపోయ్.